హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగు అండి. సో లాస్ట్ వీడియోలో ఏంటి అంటే, మనం రీసోర్స్ క్రియేషన్లో లైక్ ఒక ఈసీ టూని ఎలా క్రియేట్ చేయాలో చూసామన్నమాట. సో మనకి ఏడబ్ల్యూఎస్లో ఒక ఈసీ టూ మాత్రమే రీసోర్స్ కాదని ఇంకా చాలా ఉంటాయి. సో ఇవాళ అందులో భాగంగా ఏంటి అంటే, ఒక S3 బకెట్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఇందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ S3 బకెట్ అంటే ఏంటో కొంచెం ఐడియా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే, లైక్ వాట్ ఈస్ S3 బకెట్ అనే దాని గురించి ఒక ఐడియా ఇస్తాను. సో ఇఫ్ యూ గో టు S3 హియర్, S3 అనేది ఒక సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనమాట. అంటే మనం ఏదైనా క్లౌడ్లో కొన్ని ఫైల్స్ లైక్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం అనమాట, ఏవైనా ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అందుకు మనం ఒక బకెట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ బకెట్ని మాన్యువల్గా ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓవర్ చూస్తా. క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేసినాక బకెట్ నార్థన్ వర్జిన్లో క్రియేట్ చేస్తున్నా. బకెట్ నేమ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే DevOps విత్ AWS బకెట్ 00 99, ఇది బకెట్ నేమ్ అనమాట. సో బకెట్కి ఏంటి అంటే, మనకు ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. ఏంటది, బకెట్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు. అదేవిధంగా నేను ఒక బకెట్ నేమ్ వాడితే అది నా అకౌంట్లో అయినా ఎవరి అకౌంట్లో అయినా ఆ బకెట్ నేమ్ మళ్ళీ మీరు రీయూజ్ చేయకూడదు. సో అందులో మీకు ఇంకా చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంటే లైక్ ఐ డైరెక్ట్లీ గో హియర్ అండ్ ఐ డైరెక్ట్లీ క్రియేట్ ద బకెట్. ఒక బకెట్ని ఇలా క్రియేట్ చేయొచ్చు మనం మాన్యువల్గా అయితే. మరి ఇప్పుడు టెరాఫామ్ ఆస్పెక్ట్లో మనం టెరాఫామ్ ద్వారా బకెట్ని ఎలా ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలంటే, సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బకెట్ డిలీట్ చేస్తా, ఎందుకంటే ఇదే బకెట్ నేమ్ నేను రీయూజ్ చేసుకుంటాను కాబట్టి. డిలీట్ ఇవ్వండి. సో ఇక్కడ మనం బకెట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది నా బకెట్ నేమ్, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, గుర్తుంచుకోండి. స్పేస్ ఉన్నా కానీ మీకు అది ప్రాపర్గా రాదు. సో ఇప్పుడు మీకు తెలుసు VIM మెయిన్ .tf. ఓకే, టెరాఫామ్లోకి వెళ్ళి ఫస్ట్ మీకు తెలిసిన బ్లాక్ ఏంటి, ప్రొవైడర్ బ్లాక్. ఈ ప్రొవైడర్ బ్లాక్లో నేను AWSతో వర్క్ చేస్తున్నాను కాబట్టి ప్రొవైడర్ AWS పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ రీసోర్స్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, AWS S3 బకెట్ని క్రియేట్ చేస్తున్నాం విత్ లేబుల్ నేమ్ 1. ఈ లేబుల్ నేమ్ మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం బకెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి జస్ట్ ఈ బకెట్ నేమ్ ఇవ్వండి, ఇంకా అంతే. సో మీకు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ నేమ్తోని మీకు బకెట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది కొన్ని ఇక్కడ ఇస్తున్నాం, ఇది బకెట్ నేమ్. ఇంకా మీరు కావాలంటే అడిషనల్గా ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా అడిషనల్ ప్రాపర్టీ కావాలని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ జస్ట్ ఒక రా బకెట్ని, బేసిక్ బకెట్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. సేవ్ చేయండి. సో మీకు తెలిసిన విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరాఫామ్ ఇనిట్ అనే కమాండ్ అయితే రన్ చేయాలి, ఎందుకు ఇది మనకి ప్రొవైడర్ ప్లగిన్స్ని డౌన్లోడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ద ప్రొవైడర్ ప్లగిన్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మీరు టెరాఫామ్ ప్లాన్, ఇది మనకి ఏం చేస్తుంది, రీసోర్స్ ప్లాన్ని క్రియేట్ చేస్తుంది. బట్ దానికంటే ముందు ఇక్కడ మీరు టెరాఫామ్ వ్యాలిడ్ అనే కమాండ్ ఇవ్వచ్చు. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన రీసోర్స్ కాన్ఫిగరేషన్ ఆ సింటాక్స్ అనేది ప్రాపర్గా ఉందా లేదా వ్యాలిడేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రాంగ్ వచ్చింది, ఇది నాకు రాంగ్ వస్తుందని తెలుసు, అందుకే ఇక్కడ మీకు టెరాఫామ్ వ్యాలిడ్ చూపించి. ఇక్కడ ఏం చేస్తామంటే, బకెట్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం దీనికి బకెట్ నేమ్ అనేది ఇవ్వకూడదు. బేసికల్లీ జస్ట్ అక్కడ బకెట్ అనేసి సరిపోతుంది అనమాట, అంతేగాని మనం బకెట్ నేమ్ అని చెప్పేసి ఫుల్గా రాయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ గో ఫర్ బకెట్. ఇప్పుడు కావాలంటే టెరాఫామ్ వ్యాలిడేట్ కొట్టండి, ఇప్పుడు మీకు కాన్ఫిగరేషన్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది, సక్సెస్. చూసారా, సో అక్కడ మిస్టేక్ అనేది నాకు ముందుగానే వస్తుందని తెలుసు. సో దానికి టెరాఫామ్ వ్యాలిడేట్ ద్వారా ఎలా మనం చేస్తామో చూపించడానికి ఆ కమాండ్ యూస్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెరాఫామ్ ప్లాన్, ఇదేం చేస్తుంది, మనకి ఒక రీసోర్స్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్లాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట, మీకు తెలిసిన విధంగా. నెక్స్ట్ ఇక్కడ టెరాఫామ్ అప్లై ఇవ్వండి. జనరల్గా టెరాఫామ్ అప్లై ఇస్తే మీకు పర్మిషన్ అడుగుతుంది, నాకు పర్మిషన్ అడగకుండా ఇవ్వాలి అంటే ఆటో అప్రూవ్ అనే కమాండ్ ఇవ్వండి, ఆటో అప్రూవ్. సో మీకు ఫస్ట్ నేను ఆటో అప్రూవ్ లేకుండా చెప్తాను, నెక్స్ట్ ఆటో అప్రూవ్తో కలిపి చెప్తాను, ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు టెరాఫామ్ అప్లై అంటే మీకు రిసోర్స్ క్రియేట్ అవుతుంది. సో జస్ట్ గివ్ ఎస్. చూసారా, 0 సెకండ్స్ అండి, ఒక సెకండ్ కంటే తక్కువ టైంలో మనం టెరాఫామ్ ద్వారా మనమైతే ఈ రిసోర్స్ని క్రియేట్ చేశాం. సో ఇక్కడ మీరు వెళ్ళి రీఫ్రెష్ కొట్టినట్టయితే ఇక్కడ మీకు కొత్తగా బకెట్ వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, DevOps విత్ AWS బకెట్ అనమాట. ఇప్పుడు ఈ బకెట్లో మనం ఫైల్ స్టోర్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ దీన్ని కనుక డిలీట్ చేయాలంటే టెరాఫామ్ డిస్ట్రాయ్ అని ఇవ్వండి. సో ఇక్కడ కూడా ఆటో ఓపెన్ అయితే ఇవ్వట్లేదు, జస్ట్ డిస్ట్రాయ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో జస్ట్ ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. సో ఇప్పుడు ఎస్ అని ఇస్తే ఏమవుతుంది మీకు, ఆటోమేటిక్గా అది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. చూడండి, మీకు విత్ ఇన్ 1 సెకండ్లో అయిపోతుంది అనమాట.
సో దీని ద్వారా ఏంటి అంటే మనం బకెట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సార్ అదేంటి సార్ మీరు బకెట్స్ ఒక కోడే చూపిస్తారా మాకు, సర్వర్ ఒక కోడే అంటే అట్లా కాదండి, రీసోర్స్ క్రియేషన్ లో మీకు మల్టిపుల్ రీసోర్స్ క్రియేషన్ చూపిస్తారు. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు బకెట్ గురించి చెప్పాను కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇదే వీడియోలో మీకు ఒక ఐఏఎం యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. మళ్ళా గో ఫర్ మెయిన్ డాట్ టీఎఫ్. సో ఈసారి మీకు బకెట్ కావాలంటే పెట్టుకోండి, లేదు సార్ నాకు కోడ్ వద్దంటే డిలీట్ చేసుకోండి పర్వాలేదు, నేనైతే ఇది పెట్టి చేస్తున్నా. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ ని నేను రిఫరెన్స్ కింద వాడుకొని క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను రీసోర్స్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసోర్స్ బ్లాక్ వాడుతున్నా. ఏం క్రియేట్ చేస్తున్నా, ఇందాక బకెట్ క్రియేట్ చేశాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ S3 బకెట్ అని పెట్టా, బట్ ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ లో ఐఏఎం యూజర్ ని క్రియేట్ చేస్తున్నా. ఆ ఈ యొక్క బ్లాక్ ఇచ్చే లేబుల్ నెంబర్ 2 అనమాట. సో ఇక్కడ ఏమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ నేను యూజర్ అనిస్తున్నా, యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు, సో ఒక యూజర్ నేమ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను డెవ్ యూజర్ అనిస్తున్నా, యూజర్ నేమ్ డెవ్ యూజర్ అనిస్తున్నా, ఆర్ డెవ్ యూజర్ వన్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. సరే మరి ఇప్పుడు అలానే టెరాఫామ్ ద్వారా ఇప్పుడు మీరు ఒక ఐఏఎం గ్రూప్ ని క్రియేట్ చేయాలంటే ఎగ్జాక్ట్ సేమ్ ఇదే రిసోర్స్, మళ్ళీ రిసోర్స్ బ్లాక్ ఓపెన్ చేసి ఇందాక మీరు ఏడబ్ల్యూఎస్ లో ఐఏఎం యూజర్ ని క్రియేట్ చేశారు, బట్ ఇప్పుడు ఒక ఐఏఎం గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నా. ఐఏఎం గ్రూప్ విత్ లేబుల్ నేమ్ ఇచ్చేసి నాకు ఇక్కడ గ్రూప్ నేమ్, ఈసారి మీరు గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి గ్రూప్ నేమ్ అని ఇవ్వండి. ఇచ్చేసి నాకు ఇక్కడ గ్రూప్ నేమ్ ఇక్కడ నేను పెడుతున్నా DevOps Group 1 అని పెడుతున్నా. సో అట్లా గైస్ ఇక్కడ చూడండి మీకు కోడ్ అనేది ఎంత సింపుల్ గా ఉందో. మనం కష్టపడి దీన్ని ఏమి బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ రీసోర్స్ బ్లాక్ ఏంటి, దాంట్లో ఏం క్రియేట్ చేస్తున్నాం, ఈ లేబుల్ యూజర్ డిఫైన్డ్, దీని లోపల ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, ఇది గుర్తుంచుకున్నట్లయితే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఇప్పుడు టెరాఫామ్ ఇనిట్ కమాండ్ ఇవ్వాలంటే అవసరంలా, ఆల్రెడీ ఒకసారి ప్రొవైడర్ ప్లగిన్ డౌన్లోడ్ చేసినాక ప్రతిసారి అదే ప్లగిన్ ని మనం రీడౌన్లోడ్ చేయాల్సిన అవసరంలా, లేదు మీకు కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు బట్ నేనైతే ఇవ్వట్లా. నెక్స్ట్ టెరాఫామ్ వాలిడేట్, ఇది ఏం చేస్తుంది, మనం ఇచ్చిన సింటాక్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది కొంచెం చూడండి, మళ్ళా ఇక్కడ మీకు గ్రూప్ నేము అదే విధంగా యూజర్ నేమ్ దగ్గర మిస్టేక్ వస్తుంది. సార్ ఇందాక ఇదే మిస్టేక్ చేసాం కదంటే ఆఫ్కోర్స్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గ్రూప్ నేమ్ యూజర్ నేమ్ బకెట్ నేమ్ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ యూజర్ అండ్ గ్రూప్ అని సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళా మెయిన్ డాట్ టీఎఫ్ కి వెళ్ళి గాయస్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ ని మళ్ళీ మీరు రిపీట్ చేయరు, అందుకే మీకు మిస్టేక్స్ తో నేర్పిస్తున్నాను అనమాట. డైరెక్ట్ గా ఇక్కడ సింపుల్ గా యూజర్ నేమ్ అని పెట్టవచ్చు, గ్రూప్ నేమ్ అని పెట్టవచ్చు, పెట్టకుండా జస్ట్ యూజర్ అండ్ గ్రూప్ అని పెట్టవచ్చు, బట్ అలా కాదు మీకు మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ ఎందుకు వచ్చిందో చెప్పి దాని ద్వారా సబ్జెక్ట్ నేర్పిస్తే మీకు ఈజీగా వస్తుంది అనమాట. సో జస్ట్ గో హియర్ అండ్ గివ్ నేమ్. మరి ఇప్పుడు నేమ్ ఇస్తే వస్తుందా ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నేమ్ అని ఇస్తున్నాను. ఓకే జస్ట్ గివ్ టెరాఫామ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ మీకు ఇప్పుడు టెరాఫామ్ వ్యాలిడ్ సక్సెస్ అయిపోయింది, గుర్తుంచుకోండి. సో మనకేంటి అంటే ఆ నేమ్స్ ఇవ్వటం దగ్గర కొంచెం మీరు క్లారిటీ అనేది తెచ్చుకోవాలి, అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్లో వస్తుంది. సో డోంట్ వరీ, నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్ రిసోర్స్ ప్లాన్ క్రియేట్ అవుతుంది, ఫైనల్గా ఇక్కడ మనం టెరాఫామ్ అప్లై ఇవ్వచ్చు. కాకపోతే ఈసారి మీకు అప్లై ఇచ్చేటప్పుడు నేను ఏం చేస్తా, ఆటో అప్రూవ్ పెడతా. ఈ ఆటో అప్రూవ్ ఏం చేస్తుందంటే మనకి పర్మిషన్ లేకుండా రన్ చేస్తుంది, టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్. ఇప్పుడు మీకు పర్మిషన్ అడగకుండా డైరెక్ట్గా అయిపోతుంది, చూసారు ఇక్కడ మీకు పర్మిషన్ అడగలేదు, డైరెక్ట్ గా క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు వెళ్ళి చూసినట్లయితే ఇది నా బకెట్ మళ్ళా రీక్రియేట్ అయింది. సో యూ కెన్ సీ ఇట్ హియర్ వెరీ క్లియర్లీ. అదేవిధంగా ఒకసారి ఇక్కడ ఐఏఎం అని టైప్ చేస్తారు, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఐఏఎం అని టైప్ చేస్తారో ఐఏఎం లోపలికి వెళ్తే ఇప్పుడు ఇక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ 2 వస్తుంది. కొంచెం యూజర్ లో డెవ్ యూజర్ వచ్చాడు ఇక్కడ, అదేవిధంగా యూజర్ గ్రూప్ లోకి వెళ్తే ఇక్కడ మీకు డెవ్ఆప్స్ గ్రూప్ వచ్చింది అనమాట. ఇవన్నీ మనం టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు డిలీట్ చేయాలంటే టెరాఫామ్ డిస్ట్రాయ్ ఆటో అప్రూవ్. సో ఇప్పుడు నేను డిస్ట్రాయ్ చేశాను అనమాట, ఆటోమేటిక్ ఏమవుతుంది అమ్ము డిలీట్ అయిపోతుంది. సో అదనమాట. సో ఒకసారి ఇక్కడ డిలీట్ అయిపోగానే మీరు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ కొడితే ఇక్కడ కూడా ఆ రిసోర్స్ అనేది మీకు కనపడదు, వెళ్ళిపోతుంది. చూసారా గ్రూప్ వెళ్ళిపోయింది, ఈ టెవ్ యూజర్ 1 కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. సో లాస్ట్ క్లాస్ లో సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, ఈ క్లాస్ లో ఐఏఎం యూజర్ ని ఐఏఎం గ్రూప్ ని బకెట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఇంకొన్ని రిసోర్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నా.
సో థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.